నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది. దీన్ని మెయిన్గా టాడీ అడల్టరెంట్గా యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళను తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల ఆల్ఫాజ్వరంతో దాదాపు 600 లీటర్ల కళ్ళను సింథటిక్ కళ్ళను తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రాపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది. ఒక్కోసారి ప్రమాదశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. అంతా పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో, ఇండిపెండెంట్ హౌస్ కానీ ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా తమ వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దేవిలా సోపి హెల్త్ రెస్పాన్సిబుల్. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నాయని చెప్పి అని అలా అనుమానం వస్తే ఇంటి ఉన్న మీద కూడా మేము కేసు పెట్టడానికి వెనుకడం. ఎందుకంటే కిరాయి ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బురదలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను వారి అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారి ప్రాపర్ వెరిఫై చేసినాక ఇవ్వాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా మరి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శివారు ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందే కోరుతున్నాను. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ అసిజనానికి అతను కూడా తీసుకోవడం జరిగింది. గత 15 రోజులుగా ఈ కావాల్సినటువంటి ముడి సరుకులు, ఈ రా మెటీరియల్ అండ్ కెమికల్స్ తీసుకొని, కావాల్సినటువంటి పరికరాలు తీసుకొని మీరు ఫైనల్గా ఆల్ఫాజ్వరం 2.90 కేజీ, 2 కేజీల 99 గ్రాములు ఆల్ఫాజ్వరం ఫినిష్ గుడ్ ఇది. ఇది దాదాపుగా 7 స్టేజెస్లో తయారు చేసినటువంటి ప్రాసెస్. ఇది హైలీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీనికి కావాల్సినటువంటి కెమికల్స్ పారానైట్రోక్లోరోబెంజిన్, బెంజైల్ సైనైడ్, హైడ్రోజన్ హైడ్రేట్, మెథనాల్, ఈ 4 కెమికల్స్ను డిఫరెంట్ కాంబినేషన్స్లో సింథసిస్ చేస్తే ఫైనల్గా వచ్చేటువంటి ప్రోడక్ట్ రెడీ ఉన్నది. బట్ ఫార్చునేట్లీ ఈ ఆల్ఫాజ్వరం అమ్మే లోపలనే మేము పట్టుకోవడం జరిగింది. మరి దీంట్లో మా టీంకి సంబంధించి అడిషనల్ ఎస్పీ జేసీ ఎన్ఫోర్స్మెంట్ కురేష్ గారి సూపర్విజన్లో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారు, డిఎస్పీ తులసి శ్రీనివాసరావు గారు, తర్వాత వారి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, వారి టీం మొత్తం కూడా దీనిలో చాలా కష్టపడి పనిచేసి ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ సీజ్ చేసినటువంటి మెటీరియల్, సీజ్ చేసినటువంటి ఆల్ఫాజ్వరం విలువ 30 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము, కెమికల్స్ కూడా సీజ్ చేసినాము. మేము ఈ ఆల్ఫాజ్వరం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్, ఇంకా 3 కేజీలు ఆల్ఫాజ్వరం తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది. దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇల్లీగల్గా తయారు చేస్తూ ఒక 5 మెంబర్ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ఈ లాస్ట్ 1 వీక్ నుంచి ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడానికి ఒక ఎస్టీఎఫ్ టీమ్ను డిప్లాయ్ చేసినాము, అడిషనల్ ఎస్పీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో. ఆ టీం లాస్ట్ 1 వీక్ నుంచి ఏరియాలో వాచ్ పెట్టడం జరిగింది, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ లేఅవుట్లో, గేటెడ్ కమ్యూనిటీలో లేఅవుట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ను అద్దె తీసుకొని గత 15 రోజులుగా ఆల్ఫాజ్వరం ఇల్లీగల్గా తయారు చేస్తూ ఇక్కడ ఆ గ్యాంగ్ మేము రౌండప్ చేయడం పట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా వచ్చేసి మీనా శ్రీనివాస్ అని ఒక వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్రీ చదివినాడు, సూర్యాపేట నేటివ్.
చదువుకున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ కొన్ని ఫార్మా కంపెనీలో కొన్ని కెమికల్ కంపెనీలో పనిచేసి ఫైనల్లీ ఈ ముట్టు హైదరాబాద్ కూడా చాలా ఫార్మా కంపెనీలో కెమికల్ కంపెనీలో పనిచేసినాడు. ఇతనికి పొరిశెట్టి రాంబాబు అనే ఒక వ్యక్తి, ఇతను కూడా నేటివ్ ఆఫ్ సూర్యాపేటే. తర్వాత తాడి లక్ష్మణ్ అనే వ్యక్తి, కాకర చంద్రశేఖర్ అనే వ్యక్తి, ఈ నలుగురు కలిసి ఒక ఇల్లు అదే తీసుకొని అల్పాజ్వరం తయారు చేయాలని చెప్పి ఒక ప్లాన్తోని మరి ఇక్కడ అద్దె తీసుకున్నారు. అద్దె తీసుకొని తర్వాత కుక్కటిపల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలో నర్మదా కెమికల్స్ అని ఒక కెమికల్ షాప్ ఉన్నది. అక్కడ దాంట్లో రాజేశ్వరరావు అనే వ్యక్తి, ఇతని గతంలో ఎన్సీబీ వాళ్ళు లోకల్ పోలీసు కూడా క్వశ్చన్ చేసినారు ఒక ఆల్పాజ్వరం కేసులో, ఎన్డీపీఎస్ కేసులో. ఇతని దగ్గర ఈ కెమికల్స్ తీసుకోవడానికి, తర్వాత కావాల్సినటువంటి మూడు సరుకులు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో తీసుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేసినారు. ఈ రాజేశ్వరరావును అప్రోచ్ అయినారు. రాజేశ్వరరావు ఈ కెమికల్స్ ఇవ్వడానికి ఆయన విల్లింగ్నెస్ చూపించినాడు. తర్వాత అక్కడ ఈ రాజేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా ఒక సిపి రెడ్డి అనే ఒక వ్యక్తి, ఇతను ఒక ల్యాబ్ నడుపుతున్నాడు, కెమికల్ ల్యాబ్. అతని దగ్గర ఈ ఆల్ఫాజ్వరం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములాను కొనుక్కోవడం జరిగింది. లక్ష రూపాయలు దానికి ఇన్వెస్ట్ చేసి ఆ ఫార్ములా కొనుక్కున్నారు. తర్వాత దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు తెచ్చుకున్నారు. ఈ వర్క్ను సూపర్వైజ్ చేయడానికి పులిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో మరి అక్కడ కాకర చంద్రశేఖర్, ఇంతకుముందు డిఫరెంట్ ఫార్మా కంపెనీలో పనిచేసి శ్రీవత్స లైఫ్ సైన్సెస్ అని ఒక ఫార్మా కంపెనీ గుమ్మడిదలో ఉంది, అక్కడ ప్రస్తుతం అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఇతనికి హెల్పర్గా కార్డియాలజిస్ట్ అనే వ్యక్తి, ఇంతకుముందు ఓల్డేజ్